అందరికీ నమస్తే అండి. ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ సెన్సేషన్ గా మారిన కేసు, ఆఫ్ కోర్స్ ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా సరే వాళ్ళ మధ్య డిస్కషన్ కు వస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. ఈ మర్డర్ కేసులో వైసీపీ ఆరోపణలు ఒకలా ఉన్నాయి. ఏది మాజీ మంత్రి జమలమూడి ఆదినారాయణ కావచ్చు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, లేదా బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి పాత్ర ఉందనేది వైసీపీ ఆరోపణ. అలాగే వైఎస్ సునీతారెడ్డి గారు, ఆమె హస్బెండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హస్తం కూడా ఉంది అనేది ఈ వైసీపీ ఆరోపణ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2-3 రోజుల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి అదే చెబుతున్నారు. ఇటువైపు తెలుగుదేశం పార్టీ ఏమో అవినాష్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు, అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంది, దాన్ని కప్పిపొచ్చడానికి వైసీపీ ఇలా డ్రామాలకు తెరతీస్తుంది అనేది టీడీపీ ఆరోపణ. ఇలా రెండు రాజకీయ పార్టీలు రెండు రకాల వాదనలను తెర మీదకు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసులో కొన్ని టర్నింగ్ పాయింట్లు, హైకోర్టు చెప్పిన ఆర్డర్స్ ప్రకారం, సిబిఐ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం చూసుకుంటున్నా సరే రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త పేరు తెర మీదకి వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త ట్విస్ట్ తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒక అంశం ఏంటంటే, ఆల్రెడీ వైఎస్ షర్మిల గారు సాక్ష్యం ఈ కేసులో కీలకం కాబోతోంది. వైఎస్ షర్మిల గారితో వైఎస్ వివేకానంద రెడ్డి గారు మాట్లాడిన మాటలు, చనిపోవడానికి ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకం కాబోతున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అదేంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు షర్మిల గారితో కడప ఎంపీగా ఉంటే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి, కడప ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి నువ్వైనా పోటీ చేయాలి నేనైనా పోటీ చేయాలి వేరే వాళ్ళు వద్దు అని అన్నారంట. ఆమెను అన్నారని వేరే వాళ్ళు చెప్పారు, షర్మిల గారు ఏమీ నేరుగా ప్రెస్ మీట్లో చెప్పలేదు, షర్మిల గారు అధికారికంగా ధృవీకరించలేదు. ఒకవేళ వివేకానంద రెడ్డి గారు షర్మిల గారికి ఆ మాట చెప్పుంటే అవినాష్ రెడ్డికి తేడా కొట్టినట్టే కదా. కడప ఎంపీగా ఆల్రెడీ 2014 గెలిచిన అవినాష్ రెడ్డి 2019 కూడా ఆయనకు సీట్ ఇవ్వరేమో, అంటే ఈ కడప ఎంపీ సీటు విషయంలో ఈ గొడవ ఎంత జరిగిందని ఒక ఆరోపణ ఉంది. కొన్ని రకాల విమర్శలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో ఎంపీ సీటు తనకు రాదేమోనని ఈ అవినాష్ రెడ్డి అంతా చేయించడం అనేది అక్కడ లోకల్లో నడుస్తున్న చర్చ, ఆరోపణ మాత్రమే. ఇవన్నీ కూడా ఆధారాలు ఉండవు, ఇవన్నీ సిబిఐ ఛార్జ్ షీట్లో ఉంటాయి, కోర్టులు ధృవీకరిస్తాయి, ఇవన్నీ బయట రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలు మాత్రమే. అయితే ఇన్నాళ్ళు షర్మిల గారి పేరు ఇప్పుడు తెర మీదకి రాలేదు. మొదటిసారిగా ఆమె పేరు తెర మీదకి రావడం, ఆమె ఏమి చెప్పబోతున్నారు, ఆమెను సిబిఐ ప్రశ్నిస్తుందా లేదా అనేది ఒక కీలకమైన అంశంగా మారింది. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలకమైన ప్రశ్నలు వేశారు. అసలు ఈ కేసు వెనక ఆదినారాయణ రెడ్డి గారి హస్తం ఏంటి, ఆయన ఎందుకు విచారించట్లేదు, బీటెక్ రవి హస్తం ఏంటి, ఆయన ఎందుకు పిలిపించట్లేదు, గుండెపోటు అని చెప్పింది ఆదినారాయణ రెడ్డి గారే కదా, ఆదినారాయణ రెడ్డి గారికి శివప్రసాద్ రెడ్డి ఫోన్ చేసి చెప్పాడు కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. నిజానికి అందరికీ గుర్తున్న అంశం ఏంటంటే, నాకు కానీ నాకు తెలిసి చాలామందికి బాగా గుర్తున్న అంశం, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు మీడియా ముందుకు గుండెపోటుతో చనిపోయారు అని చెప్పిన మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఫస్ట్ ఆయన చెప్పారు, ఆ తర్వాతే 1.5-2 గంటల తర్వాత, అంటే చనిపోయిన విషయం 6 గంటలకు బయటకు వస్తే 8-8:30 సమయంలో విజయసాయి రెడ్డి గారు ఏమో గుండెపోటుతో చనిపోయారు వివేకానంద రెడ్డి గారు అని చెప్పారు. ఆ తర్వాత 11:30-12 అయ్యేసరికి గొడ్డలపోట్లు ఇలా మర్డర్ చేశారనే విషయం బయటకు వచ్చింది. సో ఈ 3 గంటల గ్యాప్లో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా సిబిఐ నిగ్గు తేల్చాల్సిన అంశాలు. దీనిలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు చేయించారు అనేది సిబిఐకి ఆల్రెడీ తెలుసు, ఛార్జ్ షీట్లో కూడా పేర్లు పెట్టేశారు. ఆల్రెడీ A1 నుంచి A5 వరకు పేర్లు పెట్టారు. దీనిలో అవినాష్ రెడ్డి గారే నెక్స్ట్ కాబోతున్నారు అనేది ఉంది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని కాపాడడానికి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది, వైఎస్ ఫ్యామిలీ మీద ఈ బురద రాకుండా చేయడానికి వాళ్ళు దీని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలన్నీ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. టీడీపీ హస్తం ఉన్న వాళ్ళు తప్పించుకోవాలని వైసీపీ ఆరోపిస్తుంది. ఇలా మొత్తానికి సిబిఐ కూడా ఒక పెద్ద ఒత్తిడిలో ఉంది. వైఎస్ షర్మిల గారి సాక్ష్యం అత్యంత కీలకం కాబోతుంది. సో షర్మిల గారు చెప్తారా చెప్పరా, ఆమెను సిబిఐ విచారిస్తుందా లేదా అనేది కూడా మేబీ 1 వీక్ ఆర్ 10 డేస్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఒకవేళ ఆమె ఇస్తే, వాంగ్మూలం ఇస్తే, సాక్ష్యం చెప్తే మాత్రం అసలు నిందితులు ఎవరు అనేది తెలిసినట్టే. మంచి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీ సీటు మీ కోరికైతే మీ కోరిక మా లక్ష్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెళ్ళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696.